ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పూజ్యులు తండ్రి సమానులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అలాగే మా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా 2.94 లక్షల కోట్ల బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలకు కేటాయించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకము, ఒక ధైర్యం అధ్యక్ష. ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారు అధ్యక్ష. అలాగే రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేసి యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న లోకేష్ అన్న గారు మా లాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అధ్యక్ష. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరియు వారి ఆశల అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి బాటలు వేసేది మన కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరీ ముఖ్యంగా మహిళలకు పెద్ద పీఠం వేస్తూ సంక్షేమానికి బడ్జెట్ కేటాయించడంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది అధ్యక్ష. విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భావి తరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయచ్చనే ఉద్దేశంతో పాఠశాల విద్యకు అలాగే ఉన్నత విద్యకు కూడా బడ్జెట్ కేటాయించడం పట్ల రాష్ట్ర విద్యార్థుల తరఫున ఆర్థిక మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వైసీపీ హయాంలో 3,500 కోట్లు ఫీజ్ రీఎంబర్స్మెంట్లు బకాయిలు పెట్టి పేద విద్యార్థులను వేధింపులకు గురి చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఆ బకాయిలు కూడా మన మంచి ప్రభుత్వం చెల్లించబోతోంది. దీని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. అనంతపురం జిల్లా మా సింగనమల నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతారు అధ్యక్ష. దశాబ్దాల కాలం నుంచి నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీరు సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా గండికోట నుంచి పుట్లూరు వయా సుబ్రాయన్ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గండికోట నుంచి సుబ్రాయన్ సాగర్ వరకు డిపిఆర్ తయారుగా ఉంది అధ్యక్ష. అది ప్రస్తుతం ఆర్థిక శాఖ క్లియరెన్స్లో ఉన్నది. ఈ పథకం వలన దాదాపు 35,000 ఎకరాలకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు ఎల్లనూరు మండలంలో గ్రామాలకు తాగునీరు సమస్య తీరుతుంది అధ్యక్ష. అలాగే అనేక వాటర్ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తగు మౌలిక సదుపాయాల కోసం అదనపు బడ్జెట్ని కేటాయించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మా నియోజకవర్గంలో సింగనమల మండలం రాచేపల్లి పంచాయతీలో లిడ్ క్యాప్ కి సంబంధించినటువంటి లెదర్ ఫ్యాక్టరీ ఎకరాల్లో ఉంది అధ్యక్ష. కానీ నిధులు కేటాయించలేక ఆ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే సుమారు 3,000 ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష. కావున ఫ్యాక్టరీపై దృష్టి సారించి నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా బీసీ ఎస్సీ స్కూల్స్ అండ్ హాస్టల్స్కు సరైన మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తల్లిదండ్రులు బడులకు పంపించేందుకు కూడా మా పిల్లలను బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి 40,000 కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని, సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా అందరు కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు. వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష.
అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్య రంగాల్లో చేయుతనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నటువంటి లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు. మా పరిస్థితులను అర్థం చేసుకొని మా జిల్లా మంత్రి వర్యులు పయ్యోళ్ కేశవ్ గారు మా వెనుకబడిన వెనుకబడిన నియోజకవర్గంపై కొంచెం దృష్టి సారించి అదనపు నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించి మళ్లీ ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. జై భీమ్. థాంక్స్.